బేసికల్లీ ఏంటంటే ఇది మాకు అశోక్ కుమార్ గారు అసలు ఇలాంటి అవకాశం ఇవ్వడం అంటే ఇలాంటి ఒక ప్రయోగాత్మకమైన ఐడియా చెప్పగానే విని మా అది యాక్సెప్ట్ చేయడమే మాకు చాలా అదృష్టం అనిపించింది. ఇప్పుడు బేసిక్గా ఫౌండ్ ఫుటేజ్ అంటే ఏంటి అనేది ఒక చెప్పాల్సి వస్తే, ఇప్పుడు సినిమాలో అక్కడ కెమెరా ఉంది, నేను మాట్లాడుతున్నాను, అయితే ఇప్పుడు నేనే కెమెరా పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను అతని దృష్టిలో నేను క్యారెక్టర్ అవుతాను, అతను కెమెరామెన్ అవుతాడు, కానీ నేనే కెమెరా పట్టుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఫౌండ్ ఫుటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మా కథలో కథ ప్రకారం చూసుకుంటే ఈ కథలో ముగ్గురు వ్యక్తులు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే ఒక చిన్న విషయం గురించి ఆలోచించుకొని ఒక నర్సాపూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో దెయ్యాలు ఉన్నాయి అని ఎవరో చెప్తే లేవు అని మేము ప్రూవ్ చేస్తామని ఒక బెట్ కడతారు. అయితే మీరు అక్కడికి వెళ్ళి వచ్చినట్టు మాకు నమ్మకం ఏంటి, అక్కడ లేవని మీరు ఎలా ప్రూవ్ చేస్తారంటే, అయితే మేము ఒక మాతో పాటు ఒక కెమెరా తీసుకెళ్తాము, ఆ కెమెరా తీసుకెళ్ళి అక్కడ జరిగిన అన్ని మేము రికార్డ్ చేసి మేము తిరిగి వస్తామని చెప్తారు. కానీ అలా అలా వెళ్ళిన ఆ ముగ్గురు వ్యక్తులు 6 నెలల పాటు తిరిగి రారు. సో దాని గురించి పోలీస్ దగ్గర ఒక కేసు పెడతారు. ఆ కేసు నెంబరే మన సినిమా టైటిల్ 666/2013 కేసు నెంబర్. అయితే ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారం దొరికింది ఏంటంటే వాళ్ళైతే కనిపించలేదు, కానీ వాళ్ళు తీసుకెళ్ళిన కెమెరా దొరికింది. సో ఆ కెమెరాలో వాళ్ళు రికార్డ్ చేసిన మెమరీ కార్డ్ ఏదైతే ఉందో, మెమరీ కార్డులో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అదే మన సినిమా కథ. అంటే ఇది వేరే వ్యక్తి ఎవరో వచ్చి వాళ్ళని షూట్ చేయడం కానీ, ఒక దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ షార్ట్స్ ఉండవు. ముఖ్యంగా మనకి వాళ్ళు ఏదైతే షూట్ చేసుకున్నారో అదే మన సినిమాలాగా ప్రజెంట్ చేయడమే ఫౌండ్ ఫుటేజ్ అంటారు. అందరికీ నమస్కారం. మీకు అందరూ తెలుసు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను. చాలాసార్లు అడిగారు మీరు కూడా, ఏంటి సినిమా తీయట్లేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడున్న సిస్టంలో నేను మెర్జ్ అవ్వలేనేమో అనే ఉద్దేశంతో ఆగాను. ఇది యాక్చువల్గా ఫస్ట్ డే మీకు చెప్పాలి, కానీ ఇవాళ ఫినిషింగ్ స్టేజ్లో చెప్తున్నాను, ఎందుకంటే నేను సినిమా తీస్తుంది కూడా బయట తెలియకూడదని ఒక దీంట్లో ప్లాన్ చేసి ఒక ప్రయోగం ఇది. అంటే హార్డ్ వర్క్ చేసి ఒక 20 మంది ఒక ప్యాషన్ ఉన్న, అంటే అందరూ గ్రాడ్యుయేట్స్, ఫారిన్ రిటర్న్స్, దే ఆర్ ఇన్ సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, సినిమా ఏంది ఆసక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ చేరి ఒక టీమ్ వర్క్గా ఆల్మోస్ట్ పాస్ట్ 48 అవర్స్ దే ఆర్ వర్కింగ్, అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేసి డిసెంబర్ 23న స్టార్ట్ చేసాం. ఈ రేపు జనవరి 25 రిలీజ్ చేయబోతున్నాం. సో అంటే ఇవాళ లాట్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, బడ్జెట్ కూడా బాగా పెరిగింది, కానీ దేర్ ఆర్ ఓన్లీ కాస్ట్ ఫెయిల్యూర్స్. సినిమా బాగా తీసినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్స్. సో అసలు ఇప్పుడు సినిమా తీసినప్పుడు నిర్మాతగా 4 రూపాయలు డబ్బులు రాకపోతే ఎందుకు తీయాలి? ఏ వ్యాపారం చేసినా మనకి పేరు రావాలి, అలానే మన పోయిన మనం పెట్టిన డబ్బులు అనేది వేస్ట్ కాకూడదు, కనీసం ఎంతో కొంత గెయిన్ రావాలి అనే మోటోతో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక కథ చెప్పినప్పుడు ఒక ప్రయోగంలాగా ఆలోచన చేసి డెఫినెట్గా తీద్దామని చెప్పి ఒక టీం దొరికింది. దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇది ఆల్రెడీ ఫారెన్లో కూడా ఉంది, ఫౌండ్ ఫుటేజ్ అని హిందీలో కూడా 2 సినిమాలు చేశారు, తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో జింగ్రీల్లో పెడదాం, అంటే ఆన్లైన్లో తీసుకుని వద్దామని. బట్ ఇక్కడ ఏంటంటే మనం పెడతాం, మళ్ళీ దాన్ని కనుక డౌన్లోడ్ చేసి పైరసీ రావచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక టెస్ట్ లాగా కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళు రాదని అంటున్నారు, ఒక పెద్ద సినిమా పెట్టాం, పెట్టిన వెంటనే అది డౌన్లోడ్ చేశారనుకోండి టోటల్ కొలాప్స్ అయిపోద్ది. అలా కాకుండా ఇది కూడా తీసుకొని ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. సో దాని మీద ఒక ప్రయోగం లాగా ఉంటుంది. ఇది సక్సెస్ అయితే ఇక నెక్స్ట్ టైము పెద్ద సినిమాలన్నీ కూడా ఆన్లైన్లో వెళ్తాయి. ఆన్లైన్లో వెళ్తే డైరెక్ట్ వాళ్ళు చూసుకునేదానికి అడ్వాంటేజ్, తర్వాత ప్రొడ్యూసర్కి నేరుగా డబ్బు వచ్చి ఇది ఉంటుంది. మీకు బాగా గుర్తుందో లేదో, ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ సురేష్ ప్రొడక్షన్స్ ఫస్ట్ టైము ఫారిన్కి మనం డెవలప్ చేసినప్పుడు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఫస్ట్ అలవాటు చేయడం కోసం చేశాం. అలానే దుబాయ్ ఇవాళ మనకి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్కమ్ అయిపోయింది. సో ఏదైనా ఒక ప్రయోగం స్టార్టింగ్లో చేయాలి, అదే పెద్ద హీరోలతో ఆడితో చేయటం అనేది మనకి కష్టం కాబట్టి ఇది ఒక ప్రయోగంలా చేస్తున్నాం. దీన్ని రేపు ఫ్యూచర్లో ఫాలో అవుతారు. 2 మేజర్గా మా ఎఫర్ట్, మీరు ఇవాళ మీరు మేము చెప్పిన ఇంటున్నారు కానీ సినిమాలో ఏముందనేది మీకు తెలియదు. రేపు చూసిన తర్వాత ఈ సినిమాని ఇంత కాస్ట్లో తీసాం, ఇన్ని రోజుల్లో తీసాం అని చెప్పిన రోజున మిగతా ప్రొడ్యూసర్స్ కూడా మనం ఎందుకు తీయలేదు, మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక వరవడి సృష్టిస్తుంది అనేది నమ్మకం మాకు.
మెనీ థ్యాంక్స్ టు అశోక్ కుమార్ గారు, వెంకట్ గారు అండ్ పూర్ణేష్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నాకు ఇది డెఫినెట్గా చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము యాక్టర్స్ థ్యాంక్ చేయాల్సింది చక్రధర్ గారిని అండి, ఎందుకంటే మేము కెమెరా హ్యాండిల్ చేసినప్పుడు ఆయన మొహంలో టెన్షన్ మేము చూసాము, అది ఎక్కడ పడిపోతుందో లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాము అని. సమ్హౌ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ అస్. మేము కెమెరా అందరం ఫస్ట్ టైం హ్యాండిల్ చేసాము, బట్ వి డిడ్ గుడ్ అండ్ హోప్ జనాలు ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీతోటి మేబీ మోర్ స్మాల్ మూవీస్ అండ్ ప్రొడ్యూసర్స్ అందర్ మేబీ దెల్ బి హ్యాపీ టు మేక్ స్మాల్ మూవీస్ అండ్ దెన్ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఒక ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇప్పటిదాకా అంటే చాలా సినిమాలు వచ్చినాయి ప్రయోగాత్మకమైనవి, అందులో ఇది ఎందుకంటే కొంచెం వెరైటీగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఆర్టిస్టుల కెమెరా హ్యాండ్ చేయడం అనేది ఇంతవరకు నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదేమో. అంటే మేము వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ మేమే కెమెరా హ్యాండిల్ చేసి ఇది ఇట్లా తీయాలి అలా అలా తీయాలి అనేసరికి మేము ఫంబుల్ అయిపోయాం. ఎందుకంటే యాక్టింగ్ చేయడం మా జాబ్, కానీ కెమెరా కూడా హ్యాండిల్ చేయాల్సి వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డాం ఇనిషియల్గా. బట్ మా సినిమాలో అనురాగు అండ్ మన గురుచరణ్, మింటు, చరణ్ తేజ్ వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఫంబుల్ అయినా కూడా తర్వాత ఒక కొన్ని కొంచెం సేపట్లోనే నేర్చేసుకుని అందరూ చక్కగా చేశారు. అండ్ చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఫారెస్ట్లో వెళ్ళి కొన్ని కొన్ని షార్ట్స్లో మేము భయపడ్డాం, ఎందుకంటే ఎక్కడో లోపల చీకట్లో మేము కూర్చోవాలి, కెమెరా అది వచ్చిన తర్వాత మేము రియాక్షన్స్ ఇస్తూ ఉండాలి. అంతసేపు మేము ఆ చీకట్లో ఉండిపోయి చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాం మేమే. సో మీరు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు కూడా డెఫినెట్ అందరు థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకట సిద్ధారెడ్డి గారికి, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు మీ అందరూ ఆదరించాలి, దానికి మీ అందరు కోఆపరేషన్ కొడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకట సిద్ధారెడ్డి గారు నాకు ఈ స్టోరీ ఇది ఎక్స్పెరిమెంటల్ సినిమా చేద్దామని అనగానే నాకు ఎందుకో కొంచెం ఎక్సైటింగ్గా ఫీలింగ్ వచ్చింది చేద్దామని. అంటే ఈజీ అనిపించింది, ఎందుకంటే క్యారెక్టర్లే కెమెరా హ్యాండిల్ చేస్తారు. సో నేను అక్కడ జస్ట్ చిన్న గైడ్ చేస్తే సరిపోద్దని అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ షాట్ రెండు షాట్లు తీయగానే నాకు విషయం అర్థమైందంటే ఇట్ ఈస్ చాలా టఫ్. నార్మల్ కంటే సినిమాటోగ్రాఫర్ ఉంటే నేను ఐ కెన్ హ్యాండిల్ ద కెమెరా వెరీ ఈజీలీ ఎనీ సినిమాకి, కానీ ఇక్కడ క్యారెక్టర్స్ చెప్పి క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్స్ని సినిమా కెమెరా హ్యాండిల్ చేయించడం, తర్వాత ఫోకసింగ్లు కానీ అది కానీ వాళ్ళే చేసుకోవడం, ఇవన్నీ చాలా టఫ్ అనిపించింది. బట్ మా క్యారెక్టర్లు 5 మంది ఎవరైతే ఉన్నారో కెమెరా హ్యాండిల్ చేసిన వాళ్ళు, వాళ్ళకు సినిమాటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉండడము, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేర్చుకొని అప్పటికప్పుడు హ్యాండిల్ బాగా చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ ద ఫుటేజ్, అంటే వచ్చిన ఫుటేజ్ బట్టి. అండ్ లెట్స్ సీ, మేము వీ ఎంజాయిడ్ ఎ లాట్, మేబీ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను.